వాళ్ళు ఒకసారి చాలా మంది నాకు వాళ్ళ నా మీద ఉన్నటువంటి అభిమానంతో సహవాళ్ళు అన్న వాళ్ళు చాలా మంది నాకు కండువా తీస్తున్నారు అనమాట. అయితే ఒక సిస్టర్ నాకు హైదరాబాద్ నుంచి ఒక అది కండువా కాదు స్కార్ఫ్ అనమాట, మొత్తం ఇట్లా కప్పుకో చలి పెడుతుందని చెప్పేసి ఒక స్కార్ఫ్ తెచ్చింది. అది కూడా కొంచెం బేబీ పింక్ కలర్లో ఉంది. ఆ కండువా కప్పుకుంటే బయట ప్రచారం ఎట్లుందంటే అక్క బీఆర్ఎస్లకు జారుకున్నది అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు అన్న వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు, వాళ్ళు నా మీద అభిమానంతో వచ్చిన వాళ్ళు ఏ కండు వేస్తున్నారు అనేది నేను చూసుకోవాలి. ఏ కండువా నేను వేసుకుంటాను, దానిపైన బీఆర్ఎస్ అని ఉంటే అప్పుడు మీరు నన్ను అడగండి. అది ఒక స్కార్ఫ్, పింకా ఎల్లోనా గ్రీనా అది కాదు, అది ఒక స్కార్ఫ్ అంటే చలి పెట్టినప్పుడు కప్పుకునే స్కార్ఫ్. బయట ఎట్లా ఉంది అంటే ఎట్లా నెగిటివిటీ చేద్దామా అని ఇట్లా కళ్ళు పెట్టుకొని చూస్తుంది. ఒక ఆడపిల్లగా నేను ముందుకు వచ్చినప్పుడు నా మీద ఎలాంటి నెగిటివిటీ వచ్చినా మీరు దాన్ని పాజిటివ్గా చేయాలి, కానీ పాజిటివ్గా నెగిటివ్గా చేయకూడదు. సో ఈ శాల్వాలు ఒక పింక్ కలర్, వాళ్ళకి నచ్చిన కలర్ వాళ్ళు తెచ్చిరబ్బా. పింక్ కలర్ శాల్వా తెచ్చినంత మాత్రమే నేను బీఆర్ఎస్లోకి వెళ్ళినా అక్క బీఆర్ఎస్ పార్టీలకు పోయింది అని మాత్రం ఇలాంటివి ఫస్ట్ చేయకండి. నేను చెప్తాను క్లారిటీగా, నేను ఆల్రెడీ చెప్తున్నా ఏ పార్టీలకు వెళ్ళను, నేను ఎన్ని రోజులున్నా ఇండిపెండెంట్గానే ఉంటా అని చెప్తూనే ఉన్నాను. ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రచారాలు మాత్రం చేయకండి. తమ్ముడు వచ్చేసి ఒక పింక్ కాలువ తెచ్చిండు, దీన్ని కప్పుకోవాలంటే కూడా నాకు భయం అవుతుంది. నిన్న వచ్చిన దాన్ని బట్టి ఇది శాల్వా పింక్ కలర్, ఆయనకు పింక్ కలర్ అంటే ఇష్టం అంటే పింక్ కలర్ తీసుకొచ్చింది. నేను ఆయన నాయన ఇంత దూరం నా మీద అభిమానంతో వచ్చినందుకు మాత్రమే తీసుకుంటున్నాను. నన్ను క్షమించన్న పింక్ అయితే నేను వేసుకోను ఏమనుకోకండి. బయట ప్రచారాలు చాలా గలీజ్గా చేస్తున్నావు. గ్రీన్ కలర్ కప్పుకుంటే కాంగ్రెస్ అని, పింక్ కలర్ కూడా బీఆర్ఎస్ అని అవన్నీ చేయకండి. వాళ్ళ అభిమానం మీద తెచ్చి నేను వేసుకుంటున్నా అంతే. దానిపైన బీఆర్ఎస్ అని ఉంటే అప్పుడు నన్ను ప్రశ్నించు. ఓకేనా? వీడియో కంటిన్యూ చేయండి. ఆరెంజ్ కూడా ఎవరు పార్టీ అయ్యింది చెప్పండి, అట్లా కూడా అది కూడా వేసుకుంటాను. ఏమో మరి అట్లా కూడా అట్లా ఆ పార్టీలోకి పోయినట్టు ఎట్లుందంటే అట్లున్నది. వేరే పార్టీలు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒకసారి సరే ఒక్కడ సార్, ఇది మీ దాకా ఎలా రీచ్ అయింది మీరు అంటే ఏ విధంగా? Definitely, we'll wait for 5 minutes, we'll discuss every question. Okay. Within 1 hour, lo flight ekkindu, ninna Hyderabad lo land ayindu, Taj Mahal hotel lo rest iskoni direct ga Kollapur ki vachina paristhiti. Munduga Kaveti Srinivas Rao ki nenu abhinandanalu telutunna and krutagnyalu telutunna maa ee Kollapur padalinchu. Plus manaku ade Aditya Doddala garu USA Texas nunchi mariyu దుబాయ్ నుంచి వచ్చిన అడ్వకేట్లకు కూడా అభినందనలు తెలుపుతున్నాను. ఇప్పుడు బర్రెలకు ఏ విధంగా సపోర్ట్ చేస్తారో శ్రీ కవేటి శ్రీనివాస్ గారిని కొంచెం ప్రెస్ని ఉద్దేశించి మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాను. నువ్వు 24 గంటలు నైట్ 2 గంటలకురా, నువ్వేందే నేను ఏదో చూసుకుంటా అంటున్నాను. నా ఫోన్ నెంబర్ రాసుకోండి, 9573446403, 9573446403. అడ్రస్ వచ్చేసి ఇందిరా పార్క్ ధర్నా చౌక్ పక్కల శివా టవర్ టూ ఫ్లాట్ నెంబర్ 305. మీకు ఎవరైనా ఈమె మీద ఖర్చు ఉందంటే ఫస్ట్ నా దగ్గర వచ్చినాకే మీరు టచ్ చేయండి అని మనం చేసుకుంటాం. 9573446403. ఓకే, అండ్ విల్ ఆల్సో గివ్ మిస్టర్ కావేటి శ్రీనివాసరావు గారు దాటి కూడిస్తాము, దయచేసి ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఆదిత్య గారు కూడా వచ్చారు టెక్సాస్ నుంచి, దుబాయ్ నుంచి కూడా వివేక్ వచ్చారు. ఇద్దరు అడ్వకేట్లని ఒక చిన్న సందేశం ఇవ్వగలుగుతా కోరుకుంటాం. ఫస్ట్ ఆదిత్య గారు. That's why I was there to support her for the right of liberty.
కూడా ఆర్టీ ప్రొటెక్షన్ అంటే పోలింగ్ బాక్స్ కూడా ఏ విధంగా హెల్ప్ చేయబోతున్నా. దుబాయ్ అడ్వకేట్ గారిని ఒకసారి మాట్లాడాలి. యూత్ ఈమెను చూసి ఒలింపిక్స్లోకి రావాలి, పడిపోయాలి. ఆమె అదే సురేష్ గారితో మొదలైన ఫోన్ చేస్తుంది, అదిగా కొనసాగుతా ఫోన్ చేస్తుంది సార్ కాలం. ఇప్పుడు ఇప్పుడు శిరీ ఏమైనా క్వశ్చన్స్ ఎనీ క్వశ్చన్స్?